వెల్కమ్ టు మన విద్య ఆన్లైన్ పబ్లికేషన్స్ రైట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలా, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఏ ఎగ్జామ్స్ ప్రజెంట్స్ ఉన్నాయి, కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 వరకు ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం చూస్తే, కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్స్లో ఈ వీటికి క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటుంది. 10th టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ కాబట్టి వారికి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా అనాలిసిస్ క్వశ్చన్స్ విషయానికి వస్తే కానిస్టేబుల్ సంబంధించి కాకుండా ఎస్ఐ గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకి సంబంధించి అనాలిసిస్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో మనం చూసినట్టయితే ఒక క్వశ్చన్ అడిగారు, ఏ క్వశ్చన్ అంటే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి క్వశ్చన్. సమ్మక్క కూతురు ఎవరు అని అడుగుతారు, లేదా రిలేషన్షిప్ క్వశ్చన్స్ అడుగుతారు. సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది అని అడిగితే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే కానిస్టేబుల్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క రిలేషన్షిప్, పగిడిద్దరాజు కానివ్వండి, గోవిందరాజు కానివ్వండి, సారలమ్మ కానివ్వండి, సమ్మక్క కానివ్వండి, వారి యొక్క రిలేషన్షిప్ అడిగినట్టయితే అది అనాలిసిస్ క్వశ్చన్ అవుతుంది. అది గ్రూప్ 2 గ్రూప్ 1లో సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజులో అక్టోబర్ 17వ తారీఖున గ్లోబల్ పావర్టీ డైమెన్షన్ ఇండెక్స్, గ్లోబల్ మల్టీ పావర్టీ డైమెన్షన్ ఇండెక్స్ అనేటటువంటి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఆ సంస్థ సంబంధించి మల్టీ డైమెన్షన్ పావర్టీ రిపోర్ట్. అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడగాలనుకోండి, ఈ రిపోర్ట్ ప్రకారం పేదరికం అధికంగా ఉన్నటువంటి దేశం ఏది అని అడుగుతారు, లేదా పేదరికం తక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటారు, లేదా భారతదేశం యొక్క స్థానం ఎంత, పొజిషన్ ఎంత అని అడుగుతారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్, కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 4లో కానివ్వండి అడిగేటటువంటి క్వశ్చన్. లేదా అనాలిసిస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే, గ్రూప్ 1కు గ్లోబల్ మల్టీ పావర్టీ రిపోర్టును విడుదల చేసేటటువంటి సంస్థ ఏది అని అడుగుతారు. అదేవిధంగా ఆల్టర్నేట్ ఇస్తారు, ఈ గ్లోబల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం పేదరికం అధికంగా ఉన్నటువంటి దేశము నార్వే అని, తక్కువగా ఉన్నటువంటి దేశము డెన్మార్క్ అని, అదేవిధంగా సోమాలియా అని, లేదా భారత్ అని ఇచ్చేసి పైవన్నీ అని అడుగుతారు. పైవన్నీనా, లేదా ఏ అండ్ బీనా, లేదా ఏ అండ్ సీనా, ఈ విధంగా అనాలిసిస్ క్వశ్చన్ అడుగుతారు. ఈ అనాలిసిస్ క్వశ్చన్ వచ్చింది అంటే గ్రూప్ 1 స్టాండర్డ్లో అడిగినటువంటి క్వశ్చన్, గ్రూప్ 2 గ్రూప్ 1లో అనాలిసిస్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారనమాట. ఈ విధంగా చూస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పలానా పలానా సెక్టార్ల గురించి ఖచ్చితంగా అడుగుతుంటారు. దాన్నే బ్లూ ప్రింట్ అని అంటారండి. ఏ సెక్టార్ల నుంచి కరెంట్ అఫైర్స్ నుండి అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, వాటిలో ప్రధానంగా అవార్డ్స్, అవార్డ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఇది ఒలింపిక్స్లో ఈ క్రీడల్లో ఒక అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ అవార్డులు, అదేవిధంగా నోబెల్ అవార్డులు అనుకోండి. అదేవిధంగా ఏషియన్ ఖండంలో ప్రదానం చేసే అత్యున్నతమైనటువంటి అవార్డులు అయినటువంటి ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డులు కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రదానం చేసేటటువంటి సివిలియన్ అవార్డ్స్, భారతరత్న కానివ్వండి, అదేవిధంగా పద్మ అవార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానివ్వండి, ఈ విధంగా జాతీయ స్థాయి అవార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ ఉంటాయి, కాళోజీ అవార్డ్స్, దాశరథి అవార్డ్స్, ఈ అవార్డులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవార్డులు. అదే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ నోటిఫికేషన్లో అయినా ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక లైన్ మెన్షన్ చేస్తారండి, కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అని ఒక లైన్ మెన్షన్ చేస్తారు. ఆ లైన్లోనే ఈ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటాయి, ఏషియన్ అవార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, రైట్. అదేవిధంగా స్పోర్ట్స్,
స్పోర్ట్స్కు ఖచ్చితంగా క్రీడలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రీడలు ఒలింపిక్స్ క్రీడలు కావచ్చు, కామన్వెల్త్ క్రీడలు కావచ్చు, ఏషియన్ స్పోర్ట్స్ కావచ్చు, నేషనల్ స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పోర్ట్స్లో ఏ క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటే, వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఏ స్పోర్ట్స్ అయితే జరుగున్నాయో ఆ స్పోర్ట్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఈ విధంగా చూస్తే 2022 సంవత్సరంలో ఏ స్పోర్ట్స్ జరిగాయి అనే విషయం మనం చూడాలి, రైట్? మనం డిస్కషన్ చేసుకున్నటువంటి స్పోర్ట్స్లో ఒలింపిక్ స్పోర్ట్స్, కామన్వెల్త్ స్పోర్ట్స్, ఏషియన్ స్పోర్ట్స్, నేషనల్ స్పోర్ట్స్, ఈ విధంగా చూస్తే కామన్వెల్త్ స్పోర్ట్స్ ఈ ఇయర్లోనే జరిగాయి, అదేవిధంగా ఏషియన్ స్పోర్ట్స్ ఇయర్లోనే జరిగాయి, నేషనల్ స్పోర్ట్స్ ఇయర్లోనే జరిగాయి. ఒక ఒలింపిక్ స్పోర్ట్స్ తప్ప రిమైనింగ్ 3 స్పోర్ట్స్ కూడా ఇదే సంవత్సరంలో జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 స్పోర్ట్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. 2022 తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ కామన్వెల్త్ స్పోర్ట్స్ గురించి అడిగారు. ఎందుకు అడిగారు అంటే 2022 జూలై 27 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ స్పోర్ట్స్, అందుకోసమే కామన్వెల్త్ స్పోర్ట్స్ మెడల్స్ అడిగారండి. కామన్వెల్త్ స్పోర్ట్స్ మెడల్స్, హయ్యెస్ట్ మెడల్స్ సాధించినటువంటి కంట్రీని అడగట్లే కదా, గ్రూప్ 1 ఎగ్జామ్ కదా. ఈ మెడల్స్ సాధించినటువంటి, హయ్యెస్ట్ మెడల్స్ సాధించినటువంటి దేశాలను గుర్తించండి అని అడిగారు. ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్, థర్డ్ ప్లేస్లో జర్మనీ, ఫోర్త్ ప్లేస్లో ఇండియా, అదే ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సీరియల్ అంటే, ఇది అనాలిసిస్ క్వశ్చన్, గ్రూప్ 1 కదా, కాబట్టి అనాలిసిస్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 4 ఎగ్జామ్ కానివ్వండి, హయ్యెస్ట్ మెడల్ సాధించినటువంటి కంట్రీని గుర్తించండి అని అడుగుతారు. లేదా కామన్వెల్త్ స్పోర్ట్స్ మెడల్స్ పట్టికలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతారు. అది డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఒక కానిస్టేబుల్ గ్రూప్ 4లో మాత్రమే అడుగుతారు, గ్రూప్ 2 గ్రూప్ 1లో మాత్రం ఖచ్చితంగా అనాలిసిస్ లెవెల్లోనే క్వశ్చన్ ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ పర్సన్స్, ఈ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మనం డిస్కషన్ చేస్తే, ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ను మనం గుర్తించాలా, అంతర్జాతీయంగా అపాయింట్మెంట్ అయినటువంటి పర్సన్స్, అదేవిధంగా ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి పర్సన్స్, ఆయన సాధించినటువంటి రికార్డు ఏంటి, ఆయన అపాయింట్మెంట్ అయినటువంటి పర్సన్ ఎవరు, ఏ స్థాయిలో అపాయింట్మెంట్ కావడం జరిగింది అనే విషయం, ఆ ఇంపార్టెంట్ పర్సన్స్, న్యూస్లో ఉన్నటువంటి పర్సన్స్ని మనం గుర్తించాలి. ఈ విధంగా చూస్తే 2022 తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డి కేశవులు గురించి అడిగారు. డి కేశవులు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగారు. డి కేశవులు యొక్క ప్రాముఖ్యత ఏంటి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన. ఆయన ఇటీవల 2022 ఆగస్టు సంవత్సరంలో అంతర్జాతీయ విత్తనాభివృద్ధి సంస్థకు ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఒక తెలుగు వ్యక్తి అంతర్జాతీయ ఆర్గనైజేషన్కి అపాయింట్మెంట్ కావడం జరిగింది, కాబట్టి ఆ క్వశ్చన్ అడగడానికి ఉంటుందండి. ఏదైనా ఒక అంశం అడిగారంటే ఖచ్చితంగా మనం బ్లూ ప్రింట్ విధంగా చూస్తే ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ 50%, నేషనల్ కరెంట్ అఫైర్స్ 30%, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 20%గా మనం డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డివైడ్ చేసుకొని మనం చదువుకోవాలి. డి కేశవుల్ని ఎలా అడిగారు, ఇంపార్టెంట్ పర్సన్స్ కింద అడిగారు, ఆయన తెలుగు వ్యక్తి కాబట్టి. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా అడుగుతారు. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్, ఈ విధంగా చూస్తే ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఒక మసీదు ఉంది, ఆ వాగ్నేపి మసీదు ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాగ్నేపి మసీదు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు, లేదా ఏ నగరంలో ఉంది అని అడుగుతారు. ఎందుకంటే అది మత సంఘర్షణకు కారణమవుతున్నటువంటి ప్రాంతం, ఆ విధంగా ఆ ప్రాంతం ఇటీవల సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ప్రాంతం కాబట్టి, రైట్? అలాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫెస్టివల్స్,
ఫెస్టివల్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. అనేక ఫెస్టివల్స్ జరుగుతాయి, రీజనల్ రకంగా కానివ్వండి, ప్రాంతీయ వ్యవహారం కానివ్వండి, నేషనల్ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, ఈ ఫెస్టివల్స్ జరుగుతాయి, పండుగలు. ఆ పండుగలకు సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాంతాల వారీగా ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ ఏంటి, అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటి అనే విషయం చూడాలి. ఖచ్చితంగా ఫెస్టివల్స్లో కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విధంగా చూస్తే తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్యమైనటువంటి రాష్ట్ర ఫెస్టివల్స్ సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కనక దుర్గమ్మ ఉత్సవాలు చూడండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సిరిమానోత్సవం ఫెస్టివల్స్ కానివ్వండి విజయనగరం జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించేటువంటి ఫెస్టివల్స్ కానివ్వండి, అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర కానివ్వండి, ఇందులో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం అడగడానికి ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగారు 2022 తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి బతుకమ్మ ఫెస్టివల్స్లో ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు అని అడిగారండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు అంటే గౌరీదేవిని ఆరాధిస్తారండి, గౌరీదేవిని ఆరాధిస్తారు. అదేవిధంగా ఈ ఫెస్టివల్స్లో గ్రూప్ వన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి రిలేషన్షిప్ అడిగారండి. సమ్మక్క సారక్క గౌడిద్దరాజు ఈ గోవిందరాజులకు సంబంధించి రిలేషన్షిప్ అడగడం జరిగింది. ఇది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చూస్తే ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేటటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించేటువంటి ప్రోగ్రామ్ కానివ్వండి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఇటీవల కాలంలో దళిత బంధు కార్యక్రమం ప్రారంభించారు. దళిత బంధు కార్యక్రమం ప్రపంచంలోనే అత్యధిక ఫైనాన్షియల్ అసెట్స్ కల్పించినటువంటి ఈ ప్రోగ్రామ్ అండి. ఆ దళిత బంధు ప్రోగ్రామ్ గురించి కూడా ఏదైనా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. అదేవిధంగా ఇటీవల 75 డిజిటల్ బ్యాంకింగ్స్ని యూనిట్ని 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ని 2022 అక్టోబర్ 15వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 డిస్టిక్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా చూడండి, 75 బ్యాంకింగ్ యూనిట్స్ని 75 డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఇయర్స్ నిర్వహించినటువంటి సందర్భంగా 75 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి సందర్భంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ని 75 డిస్టిక్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్తా ఉన్నా. అదేవిధంగా విజిటర్స్ ఈ విజిటర్స్లో విదేశీ ప్రముఖులు భారతదేశంలో పర్యటించినప్పుడు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ప్రత్యేకత ఏంటి, భారతదేశంలో ఏ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అనే విషయం గుర్తించాలి. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖులు విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఏ దేశంలో, ఏ నెలలో ఏ దేశంలో పర్యటించాడు అనేది చూడాలి. అదేవిధంగా ఈ నిర్మలా సీతారామన్ 2022 అక్టోబర్ నెలలో ఏ దేశంలో పర్యటించారు అనే విషయం చూడాలి. ఈ విధంగా విదేశీ ప్రముఖులు భారతదేశంలో పర్యటించినప్పుడు ఏ ప్రాంతంలో పర్యటించారు అని, అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖులు విదేశాల్లో ఏ దేశంలో ఏ నెలలో పర్యటిస్తున్నారు అనే విషయం మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, రైట్? అదేవిధంగా రిపోర్ట్స్ ఇండెక్స్ ఈ ఇండెక్స్
నేషనల్ స్థాయిలో రిపోర్ట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో రిపోర్ట్స్ ఉంటాయి. ఈ విధంగా చూస్తే 2022 అక్టోబర్ 17th ఒక రిపోర్ట్ రిలీజ్ కావడం జరిగింది అన్న. ఆ రిపోర్ట్స్ ఏవి అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయంగా రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. అదేవిధంగా భారతదేశంలో కూడా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఓకే, అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అయ్యేటటువంటి ఆ గ్లోబల్ మల్టీ పావర్టీ రిపోర్టును, గ్లోబల్ మల్టీ పావర్టీ రిపోర్టును ఎవరు రిలీజ్ చేస్తారు అని అడుగుతారు. ఎవరు? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్ చూడండి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్స్ చూడండి. ఈ విధంగా అన్ని రిపోర్ట్స్ను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఈ విధంగా చూస్తే ఇందులో మరికొన్ని విషయాలు ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడగడానికి ఉంటుంది అంటే ఇస్రోకు సంబంధించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇస్రో శాటిలైట్స్ ఏంటి, ఇటీవల ఏ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు, ఆ ప్రాంతం ఏంటి, ఇటీవల ఏ రాకెట్ని ప్రయోగించారు, ఎన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు ఆ రాకెట్ ద్వారా, ఏ ఉపగ్రహం యొక్క విధి ఏంటి, ప్రతి ఉపగ్రహం యొక్క స్టేటస్, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయం మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక క్వశ్చన్ అడుగుతారు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్లో కూడా ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పిఎస్ఎల్వి సి 53 రాకెట్ గురించి అడిగారండి. ఎందుకు అడిగారు అంటే 2022 సంవత్సరంలో ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ ప్రయోగము, 2022 సంవత్సరంలో ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ ప్రయోగం. ఇప్పటి వరకు భారతదేశంలో 2 రాకెట్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అందులో మొట్టమొదటిది ఇప్పటి వరకు అంటే 2022 సంవత్సరంలో ఇప్పటి వరకు 2 రాకెట్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అందులో మొదటిది PSLV C-53 రాకెట్ ప్రయోగం. దాని గురించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, రైట్? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఏవియేషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగారండి. ఏవియేషన్ VLTO అనేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ వ్యవస్థలో వాడతారు అని అడిగారు. ఏ వ్యవస్థలో వాడతారు అంటే ఈ ఏవియేషన్లో వాడతారు. ఎందుకంటే విమానం ల్యాండ్ కావడానికి, విమానం ల్యాండ్ అయ్యే సందర్భంలో ఈ పైలట్కి సంబంధించినటువంటి, పైలట్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ క్రమంగా సక్రమంగా సరైన రీతిలో అందించడం కోసము VLOTE అనేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగిందండి, రైట్? ఈ విధంగా చూస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ వ్యవహారం. ఫైనాన్షియల్ విషయాలు భారతదేశంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ విషయాలు ఏంటి అనే విషయం కూడా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటుగా మరొక అంశాలు ఏంటి అంటే జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్,
జాగ్రఫీ కరెంట్ అఫైర్స్. జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇటీవల ఏ దేశంలో అయినా వచ్చినటువంటి తుఫాన్లు కానివ్వండి, భారతదేశంలో వచ్చినటువంటి తుఫాన్లు కానివ్వండి, అదేవిధంగా భూకంపాలు కానివ్వండి, వీటిని కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటివి కాబట్టి వాటి గురించి అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఆ తుఫాన్లకు ప్రత్యేకమైనటువంటి పేరు ఉంటుంది, ఆ పేరు నామకరణం చేసేటువంటి దేశం ఉంటుంది. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలా? అదే జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, రైట్. అదేవిధంగా హిస్టరీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, హిస్టరీ కరెంట్ అఫైర్స్. ఈ హిస్టరీ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, కర్జన్ గేట్ వివాదం. కర్జన్ గేట్ వివాదం ప్రజెంట్ రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఈ కర్జన్ గేట్ వివాదం ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఆ కర్జన్ గేట్ని అనేది కొలాబ్ చేసి రీసెంట్గా సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కర్జన్ గేట్ను కొలాబ్ చేసేటువంటి సందర్భంలో అనేక మంది ఉద్యమాలు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలను సంరక్షించాలనేది ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అనేక నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ కర్జన్ గేట్ అనేటటువంటి అంశం కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, రైట్. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, రైట్. అదేవిధంగా పాలిటీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడాలి. ఈ పాలిటీ కరెంట్ అఫైర్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే, రీసెంట్గా 2022 అక్టోబర్ 17వ తారీఖున భారత ప్రధాన న్యాయమూర్తిగా వైవి చంద్రచూడ్ అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఎన్నవ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. ఎన్నవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే 50 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది పాలిటీ కరెంట్ అఫైర్స్, రైట్. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్నవ ఆర్టికల్ తెలియజేస్తుంది అని అడుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తి ఏంటి అని అడుగుతారు. లేదా తండ్రి కొడుకులు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఇది పాలిటీ కరెంట్ అఫైర్స్, రైట్. అదేవిధంగా ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్. ఈ ఎకానమీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు ఏంటి అంటే, ఇటీవల ఐఎంఎఫ్ సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విధి విధానాలు ఏంటి, అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్య విధానాన్ని అదుపులో ఉంచుతుంది, ద్రవ్యోల్బణం ఏర్పడినటువంటి దేశాలకు ఆయా దేశాలకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఐఎంఎఫ్. అదేవిధంగా ద్రవ్య స్థిరీకరణ చేయడంలో ప్రథమ పాత్ర వహించడం జరుగుతుంది ఐఎంఎఫ్, రైట్. ఈ విధంగా ఐఎంఎఫ్కి సంబంధించి రీసెంట్గా ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ అపాయింట్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏఐఐబీ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్, ఇవి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా స్విస్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, ఈ విధంగా ఏదైనా ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఆ విధంగా చూస్తే జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, హిస్టరీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఈ అన్ని అంశాలను కూడా మనం చదువుకుంటూ, అదేవిధంగా గత నోటిఫికేషన్లో గత ఎగ్జామ్స్లో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సేకరించుకొని ఏ సెక్టార్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఇంతకుముందు ఏ సెక్టార్లో క్వశ్చన్స్ అడిగారు, భవిష్యత్తులో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనే విషయం చూసుకుంటూ మోడల్ పేపర్స్ అనేవి చదువుతూ వెళ్తే కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా ఏ పోటీ ఎగ్జామ్స్లో అయినా ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని కరెంట్ అఫైర్స్కి ఒక గుండె లాంటిది అని అంటారండి. ఈ ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడగడానికి ఉంటుంది, ఏ ఎగ్జామ్లో అయినా ఒక క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. మెయిన్గా ఈ
అంశాలని ఈ అంశాల్లోనే ఈ సెక్టార్లోనే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి గుర్తించుకోవాల్సినటువంటి డివిజన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేది ముఖ్యంగా మనం ఏ విధంగా ఏ ప్యాటర్న్ చదవాలంటే నిత్యము కరెంట్ అఫైర్స్ సంబంధించి న్యూస్ పేపర్స్ చదవాలండి. న్యూస్ పేపర్స్ ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఇంతకుముందు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి, ఎక్కువ రోజులు అయింది కాబట్టి నోటిఫికేషన్ రాకుండా, ఈ విధంగా చూస్తే ఇన్ని రోజులు అయినటువంటి నోటిఫికేషన్స్కి కాలం పట్టింది కాబట్టి ఇప్పుడు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతా ఉన్నాడు. ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా చదవాలా అనేది చాలామంది విద్యార్థుల యొక్క అపోహ, చాలామంది విద్యార్థుల యొక్క డౌట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మేము చదువుతా ఉన్నాం, న్యూస్ పేపర్ చదువుతా ఉన్నాం, ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మేము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా అని అడుగుతున్నారు. అదేవిధంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని మన నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక క్రమ పద్ధతి. జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి అంశాలని మనం ఒక నోట్స్లో రాసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్లో 1 ఇయర్లో జరిగినటువంటి ఏ అంశమైనా కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్లో గుర్తించవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను.